హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం ఏప్రిల్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదవ తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి మోసపూరితమైనటువంటి అలాగే తప్పుడు ప్రకటనలు ఏవైతే వివిధ రకాల సంస్థలు ఇస్తూ ఉన్నాయో వాటికి సంబంధించి అందులో ఎస్పెషల్గా ఇక్కడ పతాంజలి కేసు గురించి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఎఫ్ఎంసీజీ సంస్థలు ఏవైతే ఉంటాయో ఏంటి ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనేసి పిలుస్తాం అంటే త్వరగా అమ్ముడయ్యేటటువంటి ఈ వినియోగ వస్తు పరిశ్రమల్ని మనం ఎఫ్ఎంసిజీలు అంటాం వాటి యొక్క వాణిజ్య ప్రకటనలన్నింటినీ కూడా ఈ కేసు పరిధిలోకే సుప్రీంకోర్టు తీసుకొచ్చింది అంటే ఇక్కడ ఏ సంస్థ అయినా కానివ్వండి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా మోసపూరితమైన ప్రకటనలు చేస్తే అప్పుడు ఆ సంస్థల మీద చర్యలు అనేవి ఉండాలి అది ఏ ఒక్క కంపెనీకో పరిమితం చేయకూడదు అన్ని సంస్థలకి కూడా అది వర్తించాలి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయితే మనకు దీనికి సంబంధించి ఇక్కడ మూడు చట్టాలు అన్నటువంటివి ఇంపార్టెంట్ ఏమేం చట్టాలు అవి చూడండి ఒకటి డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అంటే అభ్యంతరకర ప్రకటనల యొక్క నిరోధక చట్టం రెండు ఔషధాలు సౌందర్య సాధనాల చట్టం మూడు వినియోగదారుల పరిరక్షణ చట్టం వీటి యొక్క నిబంధనలు అనుసరించి ఇలాంటి వాణిజ్య ప్రకటనని పరిశీలించాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి వివి ప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ దీనిని ఈవీఎంలకు అనుసంధానం చేస్తారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటాము మనకి ఈవీఎంలలో మూడు యూనిట్లు ఉంటాయి ఏంటవి ఒకటి వచ్చేసరికి బ్యాలెటింగ్ యూనిట్ అనేసి రెండు ఈ వివీ ప్యాట్ అన్నటువంటిది మూడవది వచ్చేసరికి కంట్రోల్ యూనిట్ అనేసి అయితే ఇక్కడ మనం చూస్తే ఈ మూడు యూనిట్లకి కూడా వాటి వాటికంటూ మైక్రో కంట్రోలర్స్ అన్నటువంటివి ఉంటాయి మైక్రో కంట్రోలర్స్ అన్నటువంటివి ఉంటాయి అవి కేవలం ఒక్క తయారీ సమయంలో ఒక్కసారి మాత్రమే ప్రోగ్రాం చేయగలరు తర్వాత వాటిని ట్యాంపర్ చేయలేరు అన్నట్టుగా ఒకవైపు వాదన ఇంకొక వైపు ఏమవుతుంది ఇదిగో ఈవీఎంలో వీవీ ప్యాట్లని ట్యాంపర్ చేస్తూ ఉన్నారు దాంతో ఎలక్షన్స్లో ఆ ఓట్లలో ఓట్ల లెక్కింపప్పుడు చాలా తేడాలు వస్తూ ఉన్నాయి అన్నట్టుగా సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళింది మరి ఇక్కడ గమనించాలి ఈవీఎం యొక్క సోర్స్ కోడ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడికి వచ్చాయన్నమాట అంటే నార్మల్గా ఏమైంది ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బహిర్గతం చేయకూడదు అలా చేస్తే దుర్వినియోగపరిచేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పింది అయితే ఇక్కడ మళ్ళీ పిటిషనర్లు ఏమంటున్నారు ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలను ర్యాండమ్గా ఎంపిక చేసి వాటిల్లో ఓట్లని వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోలుస్తూ లెక్కిస్తున్నారు అలా కాకుండా మొత్తం స్లిప్పుల్ని సరిపోల్చండి అన్నట్టుగా పిటిషనర్లు అడిగితే ఎలక్షన్ కమిషన్ ఏంటి అది సులభం కాదు ఈవీఎంలను ట్యాంపర్ చేసేటటువంటి అవకాశం అన్నటువంటిది లేదు అన్నట్టుగా మరలా మరలా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎలక్షన్స్ అన్నటువంటివి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ కింద ఎన్నికల కమిషన్కి ఇవ్వబడినటువంటి అధికారం ఎన్నికలు నిర్వహించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది మన దేశంలో ఎలక్షన్ కమిషన్ లేదా ఎన్నికల సంఘానికి ఉంటుంది మరి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం అంటే వయోజన సార్వత్రిక ఓటు హక్కు అని మరి దీని గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఎన్నవది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇస్తారా నెక్స్ట్ చూడండి వారసత్వ పన్ను లేదా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటాము ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అయితే ఇక్కడ ఏమైంది అంటే రాజీవ్ గాంధీకి టెక్నికల్ అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి శామ్ పిట్రోడా ఈయన రీసెంట్గా ఏమన్నారు అమెరికాలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అన్నటువంటిది ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సంపాదించినటువంటి డబ్బులో వారసులకి నలభై ఐదు శాతం మాత్రమే వెళుతుంది మిగతా అది ప్రభుత్వానికి వెళుతుంది ఎందుకని నేను సంపాదించినప్పుడు సొసైటీ కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది అందులో ఎంతో ఉంటుంది మరి ఆ సొసైటీకి కూడా మనము ఏదో ఒకటి తిరిగి చేయాలి కదా మొత్తం అంతా వారసులకు ఇవ్వటం బదులుగా సొసైటీని ఇస్తే సొసైటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా అన్నట్టుగా ఈయన మాట్లాడారు దాని మీద ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మనం చూస్తే చాలా దుమారమే రేగింది మరి ఆ నేపథ్యంలో అసలు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఏంటి ఇది డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తుందా లేదంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తుందా అంటే ఇది డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తుంది ఇన్డైరెక్ట్ ట్యాక్స్ కిందికి రాదు ఇన్డైరెక్ట్ ట్యాక్స్ కింద జీఎస్టీ లాంటివి వస్తాయి మరి ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి ఒకటి ఇప్పుడు సంపద అన్నటువంటిది అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు కానీ ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయటం వల్ల ఏమవుతుంది రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ట్యాక్స్ని వేస్తారు వేసినప్పుడు ఏంటి ఆదాయం అన్నటువంటిది గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి కానివ్వండి లేదు అనుకుంటే అసమానతల్ని తగ్గించడానికి కానివ్వండి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందించడానికి కానివ్వండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కానివ్వండి గవర్నమెంట్ దాన్ని యూజ్ చేస్తుంది సో దాంతో ఇన్ఈక్వాలిటీని కొంతవరకైనా రెడ్యూస్ చేయొచ్చు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ థింగ్ మరి నెగిటివ్ థింగ్ ఏంటి దీనివల్ల మన దేశంలోకి పెట్టుబడులు ఎక్కువ వస్తాయా ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అప్పుడు ఇష్టపడరు లేదు దీనికి సంబంధించి ఇప్పుడు చట్టం తీసుకొస్తే దాంట్లో లూప్ హోల్స్ ఎత్తుక్కొని దాని నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తారే తప్ప కట్టేవాళ్ళు ఎంతమంది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ మనం చూస్తే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలోనే మనకి ఎస్టేట్ ట్యాక్స్ అనేసి ఒకటి ప్రవేశపెట్టారు సేమ్ ఇలాంటిదే అనమాట మరి ఈ ఎస్టేట్ ట్యాక్స్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది ఇది కాకుండా మనకి వెల్త్ ట్యాక్స్ అని ఉండేది ఆ వెల్త్ ట్యాక్స్ని మోదీ రెండు వేల పదహైదులో అబాలిష్ చేశారు అది కాకుండా గిఫ్ట్ ట్యాక్స్ అని ఉండేది ఆ గిఫ్ట్ ట్యాక్స్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే అబాలిష్ చేయటం జరిగింది సో వివిధ రూపాల్లో ఉండేది కానీ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అన్నటువంటి పదం మన దగ్గర ఇప్పటిదాకా లేదు దీన్ని అమలు చేయలేదు నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పాకిస్తాన్ ఇరాన్ రీసెంట్గా ఒక ఉమ్మడి ప్రకటన ఇచ్చాయి ఏమని కాశ్మీర్ సమస్యని ఆ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క ఇష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అన్నట్టుగా అంటే ఇక్కడ గమనించాలి అక్కడ లోకల్గా ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పటానికి సుస్థిరతను నెలకొల్పటానికి ఉగ్రవాదం చాలా ముప్పుగా ఉంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా ఉంది కాబట్టి శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అన్నట్టుగా ఈ రెండు దేశాలు ఉమ్మడిగా ప్రకటించాయన్నమాట అయితే అమెరికా చూడండి ఏమనిందో ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటే ఏ దేశానికైనా ఆంక్షలు అన్నటువంటివి ఉంటాయి అంటే రీసెంట్గా పాకిస్తాన్కి ఇరాన్ అధ్యక్షుడి పర్యటనకు వచ్చారు ఆ నేపథ్యంలో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఇలా అమెరికా ప్రకటించిందనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన ప్రధాని నరేంద్ర మోదీ విపత్తులను ఎదుర్కొనేటటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు అనేవి పెట్టాలి అన్నట్టుగా పిలిపించారు మరి ఈ నేపథ్యంలో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద ఇది చాలా ఇంపార్టెంట్ సో ఏమేమి డిజాస్టర్లు ఉన్నాయి వాటి యొక్క కాజెస్ ఏంటి వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి దాని తర్వాత మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అన్నటువంటి ఉంది దాని గురించి తెలియాలి అలాగే పోస్ట్ డిజాస్టర్ అలాగే ప్రీ డిజాస్టర్ రెస్పాన్స్ అన్నటువంటిది ఎలా ఉండాలి మిటిగేట్ చేయాలి డిజాస్టర్లు అంటే ఏమేం చేయాలి దానికోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు సో ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అన్నటువంటిది ఉంటుంది అది ఒక్కసారి చూసుకోవాలి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ మనం దేన్ దేని గురించి అయినా రాసేటప్పుడు దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అలాగే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటి ఉంటాయి వీటికి రెస్పెక్టెడ్ ఫోర్సెస్ కూడా ఉంటాయన్నమాట అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అనేసి ఇలా ఉంటాయి వీటికి సంబంధించి చూసుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్గా సిప్రి ఒక నివేదికని ఇచ్చింది దేనికి సంబంధించిన నివేదిక వివిధ దేశాల యొక్క రక్షణ వ్యయం అన్నటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా మరి ఆ జాబితాలో గనక మనం చూస్తే మన భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో మన దేశం చూడండి ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్ల డాలర్లు రక్షణ రంగం మీద ఖర్చు చేసింది ఇందులో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది అమెరికా ఉంది మొత్తం ఎంత ఖర్చు చేసింది తొంభై ఒక్క వేల ఆరు వందల కోట్ల డాలర్లు రెండవ స్థానంలో చైనా ఉంది మూడవ స్థానంలో రష్యా ఉన్నటువంటిది ఉంది సో ఆ నేపథ్యంలో ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మన భారత రక్షణ వ్యయం అనేది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో నాలుగు పాయింట్ రెండు శాతం పెరిగింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే ఇప్పుడు నలభై నాలుగు శాతం ఈ వ్యయం అన్నటువంటిది పెరిగింది ఎందుకు దీనికి కారణం అంటే సిబ్బంది పెరుగుతున్నారు నిర్వహణ వ్యయాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి రక్షణ వ్యయం అన్నటువంటిది కూడా పెరుగుతుంది మరి ఇక్కడ చూడండి ఈ నివేదికలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏషియా ఓషియానా అలాగే పశ్చిమాసియా వీటన్నింటిలో ఉన్నటువంటి భౌగోళిక ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా రక్షణ వ్యయం అన్నటువంటిది పెరిగింది ఒక్క మన భారతదేశంలోనే కాదు చూడండి అమెరికా రక్షణ వ్యయము ముందుతో పోలిస్తే రెండు పాయింట్ మూడు పెరిగింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది కానీ మనది నలభై నాలుగు శాతం పెరిగింది అయితే సైనిక వ్యయం పరంగా ఉక్రెయిన్ లాస్ట్ ఇయర్ ప్రపంచంలో ఎనిమిదవ స్థానంలో ఉంది నెక్స్ట్ చూడండి మూడవసారి అంతరిక్షంలోకి సునీత విలియమ్స్ వెళ్ళబోతు ఉన్నారు ఈమె భారత సంతతికి చెందినటువంటి అమెరికా వ్యోమగామి మూడవసారి అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు ఈసారి ఆమెతో పాటు బట్ విల్మోర్ తను కూడా వెళ్ళబోతూ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటారు అయితే వీళ్ళు స్టార్ లైనర్ అన్నటువంటి వ్యోమనౌక బోయింగ్ సంస్థకి చెందింది ఆ వ్యోమనౌకలో స్పేస్లోకి వెళ్ళబోతున్నారు వీళ్ళు నాసా యొక్క వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్పేస్లోకి వెళ్ళబోతు ఉన్నారు అయితే కల్పనా చాబ్ల తర్వాత స్పేస్లోకి వెళ్ళిన భారత సంతతికి చెందినటువంటి రెండవ మహిళ సునీత విలియమ్స్ నెక్స్ట్ చూడండి రష్యా నుంచి మన దేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు నెక్స్ట్ ఇయర్లో అందబోతున్నాయి అయితే మనకి అలాగే రష్యాకి ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందం దీనికి సంబంధించి కుదిరింది ఇందులో భాగంగా రష్యా నుంచి ఇప్పటికే మూడు ఇలాంటి దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు అనేవి వచ్చాయి ఇంకోవైపు రష్యా తయారీ యుద్ధ అయినటువంటి తుషిల్ కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి తమల్ అనేటటువంటి ఇంకో వార్షిప్ వచ్చే జనవరికి కూడా మన భారతదేశానికి రాబోతున్నాయి నెక్స్ట్ చూడండి ఇండోనేషియాకి కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఈయన ఎన్నికైనట్టుగా ఆ దేశ ఎన్నికల సంఘం అన్నటువంటిది ప్రకటించింది నెక్స్ట్ చూడండి లా ఆన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లేటింగ్ టు ఎన్ఆర్ఐ ఓఐసి అనే అంశం మీద అధ్యయనం చేసి తన రిపోర్ట్ని రీసెంట్గా ఎవరి నేతృత్వంలోని లా కమిషన్ కేంద్ర న్యాయశాఖకి సమర్పించింది అంటే జస్టిస్ రీతురాజ్ అవస్థి మనం చూస్తే పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి పాస్పోర్ట్ చట్టంలో వైవాహిక స్థితిని ఖచ్చితంగా వెల్లడించేలాగా సవరణలు చేయాలి అన్నట్టుగా కూడా ఈ యొక్క కమిషన్ సిఫార్సు చేసింది నెక్స్ట్ చూడండి పాత ఉపగ్రహాలతో ఆయా కక్షల్లో పెరిగిపోతున్నటువంటి అంతరిక్ష చెత్తని కొంతైనా తగ్గించాలి అన్నటువంటి లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలాగా చేసింది అంటే కార్టోసాట్ టూ అన్నటువంటిది ఇది స్పేస్ డెబ్రిస్ లేదా అంతరిక్ష చెత్తని తగ్గించాలి అన్నటువంటి లక్ష్యంతో ప్రయోగించినటువంటి ప్రయోగం నెక్స్ట్ చూడండి డిఆర్డివో మన దేశంలోనే అత్యంత తేలికపాటి తూటా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది ఎవరు ఏర్పాటు చేశారు డిఆర్డివో ఇది అత్యధిక స్థాయి లెవెల్ సిక్స్ ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది దీనికి ఒక వినూత్నమైనటువంటి డిజైన్ వినూత్నమైన పదార్థం వినూత్నమైనటువంటి ప్రక్రియని ఉపయోగించారు అయితే డిఆర్డివోకి చెందినటువంటి డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నటువంటిది దీన్ని అభివృద్ధి చేసింది చండీగఢ్లోని ల్యాబ్లో దీన్ని పరీక్షించారు కూడా దీని ముందు భాగం ఆరు స్నైపర్ తూటాల్ని కూడా అడ్డుకోగలదు దీన్ని మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్లు పాలిమర్తో తయారు చేశారు ఆపరేషన్ల సమయంలో ధరించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ చూడండి దొమ్మరాజు గుకేష్ ఈయన క్యాండిడేట్ టోర్నీలో విజేతగా నిలిచారు మనం చూస్తే ఇలా అతి చిన్న వయసు ఆటగాడిగా క్యాండిడేట్స్ టోర్నీ గెలిచినటువంటి రెండవ భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు మొదటి వ్యక్తి ఎవరు విశ్వనాథన్ ఆనంద్ నెక్స్ట్ చూడండి రిలయన్స్ ఇండస్ట్రీస్ టర్నోవర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పది లక్షల కోట్లకు చేరింది అలా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నటువంటిది నిలిచింది నెక్స్ట్ చూడండి అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై మంది అమెరికన్ సిటిజన్షిప్ని పొందారు అంటే అమెరికా యొక్క ఆ పౌరసత్వాన్ని పొందారు అలా అమెరికా పౌరసత్వం పొందుతున్నటువంటి విదేశీయుల్లో మెక్సికో మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో భారతదేశం ఉంది నెక్స్ట్ చూడండి దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూలు అనేవి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఏడు శాతం పెరిగి పంతొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్లకు చేరాయి నెక్స్ట్ చూడండి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన టీశాట్ వన్ ఏ ఉపగ్రహాన్ని ఎక్స్కి చెందినటువంటి ఏ రాకెట్ ద్వారా నిర్దేశిత కక్షలోకి అంటే ఆర్బిట్లోకి ప్రవేశపెట్టారు అంటే ఫాల్కన్ నైన్ ద్వారా ప్రపంచంలో అత్యంత పిన్న వయసులో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించిన లివియా వొయిట్ పంతొమ్మిదేళ్ళు తను ఏ దేశానికి చెందినవారు అంటే బ్రెజిల్కి చెందినటువంటి వారు యుఎస్ నేవీతో నౌకల యొక్క మరమ్మత్తు నిర్వహణ కోసం ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న భారతదేశానికి చెందిన షిప్ యార్డ్ ఏది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆక్వాటిక్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు అంటే రామేశ్వరం తమిళనాడులో నైఫ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే సల్మాన్ రష్ది ప్రపంచ దరిత్రి దినోత్సవం అర్త్ డే యొక్క థీమ్ ఏంటి ఈ సంవత్సరం అంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అన్నటువంటిది చివరిగా మొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే తెగ ఏది అంటే షోంపేన్ తెగ అన్నటువంటిది ఇవి ఇవాళ మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్